ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యెషయా గ్రంథము 54:17. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఇది చాలా శక్తివంతమైన వాక్యము. ఈ వాక్యము చివరి భాగము ఈ విధంగా ఉంటుంది. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు అని. దేవుని సేవకులము మనమంతా కూడా, ఎందుకంటే మనము ఎప్పుడైతే ప్రభువును అంగీకరించామో అప్పటి నుండి మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. మనం ఆయన సేవకులమై ఉన్నాము, దాసులమై ఉన్నాము, రాజులైన యాజకుల సమూహంగా ఉంటున్నాము. మరి మనము కూడా ఈ యొక్క స్వాస్థ్యమును పొందుకోవడానికి అర్హులమైనటువంటి వారమే. అయితే మనము నిత్యము దేవుని సన్నిధిలో ఆయన యొక్క సహవాసంలో ఉండగలిగితే ఇది సాధ్యమవుతుంది. మన యొక్క విశ్వాసం ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఖచ్చితమైన వాగ్దానముల పైననే ఉంటుంది. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన తన వాక్యమంతటిలో కూడా తన యొక్క గొప్ప ఔన్నత్యాన్ని, శక్తివంతమైనటువంటి ఆ సార్వభౌమత్వాన్ని అవన్నీ కూడా మనకు చూపిస్తూ ఈ విశ్వమంతటిని కూడా పరిపాలిస్తున్నటువంటి ఆయన మనకు ఎంతో నిశ్చయత ఇస్తూ ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటే, మనము మన పట్ల ఎవరైనా విరోధంగా ఏ ఆయుధాన్ని రూపొందించినా కూడా అది నిలవదు, ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన మనల్ని నిత్యము కాపాడే దేవుడై ఉంటున్నాడు. ఎలాంటి ఆయుధం కూడా వర్ధిల్లదు. మరి అది ఒకవేళ ఫిజికల్గా అంటే భౌతికంగా కావచ్చు, లేకపోతే ఆత్మీయంగా కావచ్చు. కానీ తన సొంత కుమారుణ్ణి లోకానికి పంపించి ఆయన రక్తంతో కొనబడినటువంటి తన బిడ్డలను ఏ ఆయుధం కూడా మరి మన పైన పనిచేసే అవకాశం లేకుండా దేవుడు మనలను కాపాడుతాడు. మరి మనము మొదటి నుంచి చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో ఎంత గొప్పగా ఇశ్రాయేలులను ఆయన కాపాడుతూ వచ్చాడు. మరి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి వారిని బయటికి తీసుకువస్తున్నప్పుడు మరి ఆ ఫరో ఏర్పాటు చేసిన ఏ ఆయుధము, మరి ఆయన యొక్క సైన్యం కానీ ఆయన యొక్క రథములు కానీ ఏమీ కూడా చేయలేకపోయినటువంటి పరిస్థితి. ఆ వారిని ఎంతో క్షేమంగా ఆ ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకుని వచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. దారిలో మరి ఎక్కడ కూడా ఏ ప్రకృతి సంబంధమైనటువంటి ఆయుధాలు, అంటే ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు కూడా వారిని తాకకుండా కాపాడాడు. ఎందుకంటే సాతానుడు వారిని ఏ విధంగానైనా కూడా మభ్యపెట్టాలని, ఏ విధంగానైనా వారిని దేవునికి దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ కూడా వారు ఎంత అవిధేయత చూపినప్పటికీ కూడా దేవుడు ప్రేమ కలిగిన వాడై వారి పట్ల అనేకమైన గొప్ప కార్యములు చేసినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా దావీదును జ్ఞాపకం చేసుకుంటే అంత పెద్ద గొల్యాతు, అయితే దావీదుకున్నది ఏమున్నది, ఒక్కే ఒక చిన్న వడిసెల రాయి అంతే. ఆ ఒక్క వడిసెల రాయితోనే అతడు గొల్యాతును చంపగలిగాడు. అతని యొక్క గొప్ప విశ్వాసం కూడా దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప బలము, దేవుడిచ్చినటువంటి ప్రామిస్, అంటే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం పట్లనే దావీదు కూడా ఎంతో గొప్ప విశ్వాసం పెట్టుకొని ఉన్నాడు. కనుకనే దావీదు గొల్యాతును ధైర్యంగా ఓడించగలిగాడు. మరి గొల్యాతుకు ఎంతో గొప్ప ఆయుధాలు ఉన్నాయి. పెద్ద ఈట ఉన్నది, మరి అతనికి కవచం ఉన్నది, కత్తి ఉన్నది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఏ ఆయుధం కూడా అతన్ని దావీదును ఏమీ చేయలేకపోయాయి. అంతేకాదు దావీదు తన జీవిత కాలంలో, అంటే రాజుగా కాక పూర్వము, అతడు సౌలు ద్వారా ఎంతో బాధపెట్టబడ్డాడు. మరి సౌలు ఎన్నో మార్లు ఈటతో దావీదును పొడిచేయాలనుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా అది తగలకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఆ విధంగా దేవుడు ఎంతగానో తన యొక్క తనకిష్టమైనటువంటి బిడ్డల పట్ల, మరి తనను నమ్మినటువంటి బిడ్డల పట్ల, ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో వారి పట్ల దేవుడు కాపాడుతూ వారిని నిత్యము సంరక్షిస్తూ ఉంటాడు. మరి ఈ కాలంలో, నేటి కాలంలో మన పట్ల
ఉండేటువంటి ఆయన యొక్క ప్రొటెక్షన్ ఎంతో గొప్పది. మనకు తెలియదు, మనకు అసలు ఏమీ తెలియదు, కానీ ఏం జరగబోతుందో దేవునికి తెలుసు. కాబట్టి ఆయన సమస్తమును ఎంతో చక్కగా జరిగిస్తాడు. మన పట్ల జరగబోయేటువంటి ఏ దుష్టకార్యమైన హానికరమైనటువంటిది ఏదైనా అది జరగకుండా చేయడానికి దేవుడు ఏదైనా చేయవచ్చు. మనకు తెలియదు, ఎన్నోసార్లు మన తోటి సహ ఉద్యోగులే మనకు ఒకవేళ కీడు చేయాలని తలపెట్టుకున్నప్పుడైతే మరి వారి యొక్క కంప్యూటర్స్ వర్క్ చేయకపోవడము, లేకపోతే వారి యొక్క ఫోన్లు సరిగా పనిచేయకపోవడము, మెయిల్స్ సరిగా అందకపోవడము, ఇలాంటి ఎన్నో విషయాల ద్వారా దేవుడు కొన్ని ఆపేస్తూ ఉంటాడు. అవైతే మనకు తెలియనే తెలియదు. కోర్టులలో జడ్జిలు మారిపోతూ ఉంటారు, లేకపోతే లాయర్లు మారిపోతూ ఉంటారు, లేకపోతే చట్టమే కూడా మారిపోవచ్చు. చట్టాలను మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. ఎస్తేరు మరి తన యొక్క జనాన్ని రక్షించుకోవడానికి దేవుని యొక్క ప్రార్థన చేసి తన ప్రయత్నం తాను చేసింది. అయితే దేవుడు రాజు యొక్క హృదయాన్ని మార్చివేశాడు. రాజుకు రాణి పట్ల గొప్ప కనికరం పుట్టించాడు, దయ పుట్టించాడు. అంతేకాకుండా వారికి అనుకూలమైనటువంటి చట్టాన్నే రూపొందించగలిగాడు. ఆ విధమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మనకైతే తెలియదు, కానీ దేవుడు చేస్తూ ఉంటాడు. నిత్యము ఆయన మన సంరక్షణలోనే ఉంటాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనకు ఏది కావాలనో అది చేయడానికి ఆయన ఎంతో శ్రమిస్తూ నిత్యము ఆయన పని చేస్తూనే ఉంటాడు. పై అధికారులు కొందరు చాలా నిరంకుశంగా ఉండేవాళ్ళు, కఠినంగా ఉండేవాళ్ళు ఉంటారు. అయితే వారి వద్దకు మనం వెళ్ళినప్పుడు సడన్గా వారి హృదయం మారిపోతుంది. ఇవన్నీ కూడా సాతాను చేసేటువంటి శక్తులు, సాతాను యొక్క ప్రాబల్యం వల్ల వారు కఠినులుగా ఉంటారు. అయితే ఎప్పుడైతే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడో ఆ నిమిషంలోనే వారికి సడన్గా ఒక వ్యక్తి పట్ల కనికరం పుట్టవచ్చు, ఒక వ్యక్తి పట్ల దయ పుడుతుంది. మరి సాఫ్ట్ కార్నర్ ఏర్పడి వారు అడిగిన దానికి తప్పకుండా సహాయం చేయగలిగినటువంటి మనసు వారికి కలుగుతుంది. ఇలాంటివి ఎన్నో మనం చూస్తూ ఉంటాము. మరి ఒక సాక్ష్యము నేను విన్నాను. ఏంటంటే విధవరాలు ఒక ఆమె యొక్క తన యొక్క ఆస్తి, అంటే తన భర్త సంపాదించిన ఆ స్థలము, ఒక స్థలమును రిజిస్ట్రేషన్ చేయాలనుకుని ఆమె తన పిల్లలను పిలుచుకొని మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళాలని అనుకున్నది. అయితే ఆ రిజిస్ట్రార్ అయితే చాలా భయంకరమైన లంచగొండిగా ఉంటున్నాడు. మరి అతని ఆ యొక్క అధికారి యొక్క మనసు అంటే ఎంత అంటే ఏదో ఒక వంక చెప్పి ఆ వంక వల్ల అది రిజిస్ట్రేషన్ కావడానికి కష్టం అని చెప్పి ఎన్నో వేలకు వేలు డబ్బులు లంచంగా తీసుకునేటువంటి వ్యక్తి. అయితే ఆ సమయంలో మరి విధవరాలు ప్రార్థన చేసుకున్నది ఆమె ఏ విధంగా అయినా ఇది మరి అంత డబ్బు ఖర్చు కాకుండా తనకున్నటువంటి డబ్బుతోనే న్యాయంగా చెల్లించవలసిన చలానాతోనే తన యొక్క రిజిస్ట్రేషన్ అయిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందంటే అకస్మాత్తుగా ఏదో పెద్ద యాక్సిడెంట్ కావడం, ఆ అధికారి రాలేకపోవడం, అతని బదులుగా ఒక మంచి వ్యక్తి, భక్తి కలిగినటువంటి వ్యక్తి ఆ సీట్లోకి రావడం, ఆమె యొక్క పని చకచక పూర్తి కావడం జరిగిపోయింది. నిజంగా ఒక్కొక్కసారి మనకు తెలియని రీతిగా ఎంతో అద్భుత రీతిగా దేవుడు కాపాడుతూ వస్తాడు. మరి ప్రమోషన్ రాని సమయంలో అధికారులు ఎంతో కఠినంగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళ మనసులు మారిపోవడం, లేకపోతే ఏదో ఒక రీతిగా వారికి సహాయం దొరకడం, వారికి ప్రమోషన్ రావడం, సీటు రాదు అనుకున్న వాళ్ళకు సీటు వచ్చేలాగా చేయగలగడం దేవుని యొక్క కృప, అవన్నీ కూడా ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. అయితే ప్రతి విషయంలో కూడా ప్రతిసారి కూడా దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహము, దేవుడు మనకిస్తున్నటువంటి ఈ కాపుదల, ఈ యొక్క శక్తి బలములు, మరి ఆ యొక్క వాగ్దానం యొక్క బలము మనకి ఎంతగానో ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే దావీదు యెహోవాను ఎంతగానో కీర్తించినటువంటి వాడు. నా శైలము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని అతడు కీర్తించాడు. మరి 91వ కీర్తనలో అయితే, నీ ప్రక్కన 1,000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినా అపాయం నీ వద్దకు రాదు అని అనేక అలాంటి వాగ్దానం కూడా ఉన్నది. మరి మనము మనలను ఎవరైనా వేధించాలనుకుని ఎవరైనా మనల్ని
దూషించాలనుకున్నా కూడా వారి యొక్క నాలుక తడబడుతుంది, వారి యొక్క నాలుక మౌనమైపోతుంది. అలాంటి గొప్ప కార్యములు కూడా జరిగినటువంటి విషయాలు మనము వింటూ ఉంటాము. మనకున్న పరిస్థితులు కానీ, మన సమస్యలు కానీ, మనకు రాబోయేటువంటి, మనము ఏదైతే ఇది జరుగుతుందేమో, ఇలాంటి కీడు నాకు వస్తుందేమో అని అనుకున్న పరిస్థితులలో మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే దేవుడు మనకు ముందుగానే, మనకంటే ముందుగా ఆయన ఆలోచించి మన గురించిన ఏర్పాట్లు ఆయన చేసి ఉంచుతాడు. ఆయన మనం నమ్ముకోగలిగిన దేవుడు. మనమైతే ఏమీ చేయలేము కదా, మన వల్ల ఏమీ కాదు, మనము పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు, మనం అసలు ఆలోచన పెట్టుకోకూడదు. కానీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన మాత్రం చేస్తే చాలు, మనకు బదులుగా పగ తీర్చుకునేవాడు ఆయనే, మనకు బదులుగా ఏ ఆయుధం కూడా మనల్ని తాకకుండా కాపాడగలిగేటువంటి వాడు ఆయనే. అది భౌతికమైన ఆయుధం కావచ్చు, లేదా ఆత్మీయమైనటువంటి విషయం కావచ్చు. ఎందుకంటే ఈ లోకంలో మనం పోరాడేది శరీరాలతో కాదు, కానీ మరి ఆత్మ సంబంధమైన వాటితోనే. ప్రధానులు, అధికారులు అని ఎఫెసీ పత్రికలో పౌలు చెప్పిన రీతిగా మనము వాయు సంబంధమైనటువంటి అధిపతులతో పోరాడుతూ ఉన్నాము మనం. కనుక అలాంటి పరిస్థితులలో ఆయన పైన మాత్రమే ఆధారపడి మనము చేయలేము, మనకు చేత కాదు. కనుక ఆయన పైన మాత్రమే ఆధారపడితే ఆయన తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడే ఉంటున్నాడు. దేవుడు ఈ గొప్ప వాగ్దానం ఈ దినం మనకి ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనములు. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వశక్తిమంతుడవైన దేవ, నిత్యుడవు తండ్రి, గొప్ప దేవుడవు ప్రభా. నీవు, మేము నీ యొక్క వాక్యం పైననే ఆధారపడి ఉన్నాము మా ప్రభా. ఈ లోకంలో మా పట్ల ఎలాంటి భౌతికమైనదైనా సరే, ఆత్మీయమైనదా సరే, ఎలాంటి ఆయుధం కూడా నా పైన విజయం సాధించలేదు. ఆ ఆయుధం వర్ధిల్లదు, అది నేను నమ్ముతున్నాను ప్రభా. నీవు నాకు తోడై ఉన్నావు. యేసుక్రీస్తులో నేను నిత్యము సురక్షితముగా ఉన్నాను అని నమ్ముతున్నాను ప్రభా. తండ్రి, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి న్యాయమైన పరిస్థితి, న్యాయం విషయంలో అయినా కూడానైనా నీవే నేరస్థాపన చేసి వారికి తీర్పు తీరుస్తావు. మేమైతే మాకు ఏమిచ్చేత కాదు తండ్రి. మేము మరి అలా చేయగలగాలి, మేము నేరస్థాపన చేయగలగాలంటే కూడా నీవే మాకు తోడైండి, మమ్మలను సంరక్షించి కాపాడగలిగినటువంటి దేవుడవు. కనుకనే మేము నీపైన ఆధారపడుతున్నాం తండ్రి. నీ యొక్క సహాయం మాకు ఎల్లప్పుడూ ఉంటుంది ప్రభా. మేము అందును బట్టి మేము ధైర్యంగా ఉంటున్నాం ప్రభా. ఈ లోకంలో మేము ధైర్యంగా జీవిస్తున్నాము. నిత్యము మేము నీ పట్ల ఆరాధన కలిగి, ఆరాధనా భావం కలిగి నిన్ను నిత్యము నీ యొక్క వాక్యంను ధ్యానిస్తూ ప్రార్థిస్తూ నీతో సహవాసం చేస్తూ ప్రభా మేము నిత్యము అలాంటి ప్రొటెక్షన్ పొందుకోవడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మీరు నా పట్ల చూపిస్తున్న ఈ ప్రేమను బట్టి నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము. నీవు మాకిచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము చేయవలసినది మేము చేయగలగడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఈ దినమంతా మాకు తోడై ఉండండి. ఈ పెందలకడ ప్రార్థిస్తున్నాము, మా ప్రార్థనలు ఆలకించమని వేడుకుంటున్నాము. ముఖ్యంగా ప్రభా, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. నీవు గొప్ప దేవుడు అవుతండి. మా పైన నీ యొక్క నిండైన దీవెనలు ఉంచి మమ్మలను నీ మహిమార్థంగా వాడుకోనండి. మా ప్రయాణములలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా పైన, మా పట్ల రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. నిత్యము న్యాయము మా పట్ల మా పక్షంలో ఉండినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేము నీ యొక్క కార్యములు, నీ యొక్క సత్క్రియలు, నీవు మాకు ఏర్పరిచిన సత్క్రియలను చేయగలుగుటకు కృప చూపించమని కూడా ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధమైన మా తండ్రి, ఇది మరి ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి ప్రభా తండ్రి. విద్యార్థులను దీవించండి, వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము ప్రభా. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగములు దయచేయండి మా తండ్రి. అనేకమైన మార్గములు వారి పట్ల తెరవమని ప్రార్థిస్తున్నాము. నిరాశతో కృంగి ఉన్నటువంటి వారు
అప్పుల బాధలో ఉన్నటువంటి వారు, ఆర్థికమైన ఇబ్బందులలో బాధపడుతున్నటువంటి వారు తండ్రి, మరి ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు కలిగి ఉన్నవారు, ఇవన్నింటిని కూడా ఈ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి. వారిని లేవనెత్తండి ప్రభు, వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. సంతానం కొరకు ప్రార్థిస్తున్న వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి. దేవా వారిని దర్శించండి, వారిలో నిపుణుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, గర్భిణీ స్త్రీని ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను, చిన్నారులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా తండ్రి కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోవడం సహాయం చేయండి ప్రభా. వారి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. ముఖ్యంగా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న లేవనెత్తండి. భయంకరమైన వ్యాధులు తండ్రి, బాధాకరమైనటువంటి వ్యాధులు, అనేక రకాల క్యాన్సర్లు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు తండ్రి, నిత్యము డయాలసిస్ అవసరమైనటువంటి వారు మా ప్రభా తండ్రి, ఇంకా అనేకమైన సర్జరీలు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని మీరు దయచేసి స్వస్థపరిచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఈ దినం అనేకమైన ప్రొసీజర్స్, మరి సర్జరీల గుండా, డయాలసిస్ గుండా, కీమోథెరపీల గుండా ప్రభా, కొన్ని ప్లాంటేషన్స్ లేకపోతే మరి మోకాళ్ళ సర్జరీలు, ఇవన్నిటి నుంచి కూడా నాయన మీరు వారిని అందరినీ క్షేమంగా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి అనారోగ్యంతో ఎంతో కృంగిపోయి నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి బిడ్డలను దయవుంచి లేవనెత్తండి ప్రభా. వారికి తగిన సహాయం అనుగ్రహించండి. ప్రేమ ఆదరణ కలిగినటువంటి పరిస్థితులను వారికి కల్పించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన. మా ప్రభాని ఎంతో దయామేడవు తండ్రి. నీవు సంచరించిన ఈ లోకంలో ఆనాడు తండ్రి, ఎంతమందిని నీ దయతో, ప్రేమతో, కనికరంతో స్వస్థపరిచినటువంటి దేవుడవు కదా. మా ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవ, మా దేశంను, రాష్ట్రంను పరిపాలిస్తున్న పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను దీవించి వారికి అందరికీ కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించండి. నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయండి. మా దేశంలో ఉన్న పరిస్థితులను సరిచేయండి. ముఖ్యంగా ప్రభా, మరి మణిపూర్ లాంటి ప్లేసెస్లో, ఇంకా అక్కడ నుంచి ఇంకెక్కడికి పాకినటువంటి పరిస్థితులు, మా తండ్రి ఆ హింస, దుష్కార్యములు అన్నింటిని కూడా నాయన మీరు తొలగించి నాయన సమస్తం బాగు చేయండి. ముఖ్యంగా ప్రభా, మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం, జోక్యం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి మా తండ్రి. సేవకులు అనేకులు హింసించబడుతున్నారు, అనేకులు తండ్రి మరి హతసాక్షులు ఉంటున్నారు తండ్రి. సహాయం చేయమని వేడుకొంచున్నాము. అనాథలైపోయిన వారికి మీరు సహాయం చేయండి మా దేవా తండ్రి. అదేవిధంగా ఇజ్రాయెల్ దేశంను, యెరూషలేమును మీ చేతులకు అప్పగిస్తున్నాము. అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధము, అది ప్రభా మరి నీ, ఏది నీ చిత్తము, ఏది నీ ఇష్టమో దాని ప్రకారం జరిగించండి. మీరు సమస్తం చేయగలిగిన శక్తిమంతులు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ సరిచేసి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రభా, యెరూషలేములో, నగరులో క్షేమము దయచేయమని ప్రార్థిస్తున్నాము. యెరూషలేమును ప్రేమించే వారిని వారు వర్ధిల్లుతారని మీరు చెప్పారు ప్రభా తండ్రి. మేము ప్రేమిస్తున్నాం తండ్రి. తండ్రి యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నాము, మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము. అనేక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నేడు బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. వారికి గడిచిన సంవత్సరం అంతా చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కష్టాలలో ఉన్నవారి కష్టం తొలగించి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. రక్షలేని ప్రతి ఒక్కరూ రక్షించబడ్డకు సహాయం చేయండి తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.